आजादी का अमृत महोत्सव में भागस्वामी अंदर की प्रपंच भारतीय पेर पेर शुभाकांक्ष अभिनंदन देश मन अंदर आजादी का अमृत महोत्सव में भागस्वाम इधर पूर्व जन्म सुकृत 75 संवत्स స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని ఈ రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే మళ్ళీ ఒకసారి మనందరం కూడా ఏ నాయకులైతే ఆ రోజు స్వాతంత్ర కోసం పోరాడారో వాళ్ళందరిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా హర్ హర్ తరంగ హర్ హర్ తరంగ కార్యక్రమం హర్ ఘర్ తరంగ కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇప్పుడే జెండా చూశాం. దేశభక్తి ప్రతి ఒక్కరిలో రావాలంటే మనందరం కూడా ఇలాంటి సందర్భంలో జాతీయ జెండా స్ఫూర్తినిచ్చే విధంగా మనందరం ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది పూర్వీకులందరికీ. ఈరోజు మనం ఒకసారి చూస్తే భారతదేశ చరిత్ర ఒక పవిత్రమైన చరిత్ర, ప్రపంచానికి ఒక ఆదర్శమైన చరిత్ర. అలాంటి చరిత్రను మనం ఒకసారి చూసినప్పుడు మన చరిత్రలో కూడా అనేక ఒడుగుదొడుకులు మనం అనుభవించాం. ఎప్పుడైతే స్వతంత్రం మనకు రాలేదో, విదేశ పరిపాలన ఉందో, ఆ రోజు మన నాయకులందరూ కూడా ఆలోచించి స్వతంత్ర భారతదేశం మాకు కావాలి, విదేశ పాలన వద్దని త్యాగాలు చేసి లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి విరోచితంగా పోరాడిన తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు చాలా మంది కొంతమంది ఇక్కడ ఉన్నాం, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది యువకులకి. నేను కూడా స్వతంత్ర భారతంలో దేశంలో పుట్టాను. 47లో స్వాతంత్రం వస్తే నేను 50లో పుట్టాను. అంటే నాకు కూడా ఆ స్వాతంత్ర విలువల్ని మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటే తప్ప ఆ స్వాతంత్ర విలువలు కానీ వాళ్ళు చేసిన త్యాగాలు కానీ అదే మాదిరిగా ఈ స్వతంత్ర భారతదేశంలో జెండా చేతిలో పెట్టుకొని తిరగలుగుతున్నాం అంటే ఒకప్పుడు ఇవన్నీ లేని పరిస్థితి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ జాతీయ జెండా కింద మనం మాట్లాడినప్పుడు మహాత్మా గాంధీని స్ఫూర్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఆ మహనీయుడు జాతి పితగా ఎన్నో ఎన్నో విధాలుగా పోరాడాడు. ఏమాత్రం కూడా విశ్రాంతి తీసుకోకుండా స్వాతంత్రం నా జన్మ హక్కు, స్వాతంత్రం వచ్చే వరకు రాజీ లేదని పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే ఆయన జాతి పిత అయ్యారు. ఆయనే కాదు, ఈ సందర్భంగా భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు తలుచుకుని నివాళులు అర్పించవలసిన సమయం ఇది. వీరే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇంకో పక్క సర్దార్ ఉక్కు మనిషి పటేల్ గారు కానీ అదే మాదిరిగా ఇంకా కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు దేశ స్థాయిలో అనేక మంది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానీ ఇలాంటి నాయకులందరూ కూడా ఆ రోజు పోరాడారు. ఆ రోజు పోరాడే స్వాతంత్రం వచ్చింది. ఒక పక్క వీరు పోరాడుతూ ఉంటే విప్లవ వీరులను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం చూస్తే అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, అదే మాదిరిగా ఎవరైతే కోమరం భీమ్ గారు, ఇంకా కూడా మనం చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇలాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయారు, రైళ్లు పరిగెత్తిచ్చారు, దాని ఫలితమే స్వాతంత్రం వచ్చింది. అలాంటి నాయకులను ఒకసారి తలుచుకోవడమే కాకుండా ఘనమైన నివాళులు అర్పించి 75 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని కూడా ఒకసారి సమీక్ష చేసుకుని ఎవరెవరి పాత్ర ఎంత ఉందో మనం కూడా ఆలోచించుకుని మళ్ళా జాతికి పునరంకితం కావాల్సిన పవిత్రమైన రోజు. అందుకే ఈరోజు ఒక పిలిపించారు. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో ఇక్కడ రాజకీయాలు లేవు, ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ప్రతి ఒక్కడు నేను భారతీయుడని గర్వంగా జెండా పట్టుకుని తిరగవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలోనే మనం భాగస్వాములయ్యాం.
ప్రతి ఒక్క ఇంటి మీద తెలుగు జాతీయ జెండా ఎగరేయాలి. ప్రతి ఒక్క గుండెలో జాతీయ భావం రావాలి, దేశభక్తి రావాలి. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం నాకేమిచ్చిందని అనేదానికంటే దేశానికి నేను ఇచ్చానని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకుంటే 1500 సంవత్సరాల కంటే ముందు మీరు చూస్తే భారతదేశం సంపన్నమైన దేశం, నాగరికతలో అందరికంటే ముందున్న దేశం, సంపదలో ముందున్న దేశం, విజ్ఞానంలో ముందుకు పోయిన దేశం. అలాంటి దేశం 1500 నుంచి 400 సంవత్సరాలు సుమారు విదేశీ దాడుల్లో, విదేశ పాలనలో ఎక్కడికక్కడ జాతీయ నిర్వీర్యం అయిపోయింది, ఎక్కడికక్కడ అభివృద్ధికి నోచుకోలేకపోయాం, దోపిడీ జరిగింది. అక్కడి నుంచి మళ్లీ పోరాటం చేసిన తర్వాత ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ముందుకు పోగలిగాం. ఈ సమయంలో ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఒకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది వివిధ రకాల ఫీల్డ్లో వినూత్నంగా ప్రయత్నం చేశారు, కష్టపడ్డారు దేశ సంపద కోసం, అదే మరి జాతీయ అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి వారిని కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకులే కాదు, రాజకీయ నాయకులు ఒక రాజకీయ పార్టీలో ఉండి అదే మారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీ అనుసరించి ఎవరి పార్టీ వారు అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. నిజమైన దేశభక్తులు అంటే ఒక రాజకీయ నాయకులు చేయడం పనే కాదు, ఒక విద్యార్థి బాగా చదువుకుంటే అది కూడా జాతీయత. ఒక వ్యక్తి బాగా సిన్సియర్ గా ఆనెస్ట్ గా పనిచేస్తే పోలీస్ ఆఫీసర్లు అందరికంటే ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తులు అవుతారు. అది నిజమైన దేశభక్తి అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి దేశం ఉంది. అదే మరి క్రీడాకారులు ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రపంచం మొత్తం చెప్పన జెండా ఎగరేసే పరిస్థితికి వచ్చారు, దేశ ప్రతిష్టపించారు. అది వారు చూపించిన స్ఫూర్తి. అందుకే మనం చాలా ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు విదేశ పాలనలో కొన్ని కోట్ల మంది తిండికి లేకుండా చనిపోయారు, కరువు కాటకాల్లో అలమటించారు, మన దేశ సంపద వేరే దేశాలకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఈ దేశంలో ఉండేవాళ్లు తిండికి లేక ఆకలితో చనిపోయారంటే అది దేశం అనుభవించినటువంటి పరిస్థితులు. అదే స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవం వచ్చింది, పాల విప్లవం వచ్చింది. ఈ రెండే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రపంచానికి తిండి పెట్టే పరిస్థితి భారతదేశానికి వచ్చింది. అది దేశం యొక్క ఔచన్యత. ఇదే కాదు, మనం ఈ సందర్భంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి నాయకులు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు, దానికి మనందరం గర్వపడుతున్నాం. అదే మారిగా తెలుగు బిడ్డ జాతీయ జెండా రూపకర్త, అది పింగళి వెంకయ్య గారు. అంటే మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కాని, స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్దిలో కాని తెలుగు వారి యొక్క పాత్ర ప్రధానంగా ఉంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మనం చూసినప్పుడు దేశంలో 4 విధాలుగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర 1500 సంవత్సరాల కంటే ముందు ఏ విధంగా ఉంది, 1500 నుంచి విదేశీయుల పాలనలో, పరదేశ పాలనలో ఏ విధంగా సఫలయ్యాం, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఆర్థిక సమస్కరణ వచ్చే వరకు మనం ఏ విధంగా ఉన్నాం ఎంత ప్రగతి సాధించాం ఆ తర్వాత ఆర్థిక సమస్కరణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోతున్నాం మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మనం ఒకసారి ఆలోచిస్తే 70 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం ఈ సందర్భంగా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దినాలు జరుపుకున్నప్పుడు ఈ 20 సంవత్సరాలు ఏమేం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి ఒక ఆశయం కోసం పని చేయాలి అది ఒక వ్యక్తి కావచ్చు ఒక సంస్థ కావచ్చు ఒక పార్టీ కావచ్చు ఎవరైనా సరే ఒక కుటుంబం కావచ్చు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోతే భారతదేశం ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ 75 సంవత్సరాల యొక్క ఉత్సవాలు మనం జరుపుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల యొక్క జాతి సేవకు అంకితమయ్యాం ఎన్టీ రామారావు గారి ఈ సంవత్సరమే శత జయంతి ఉత్సవాలు జరుపుకునే పరిస్థితిలో మనం వచ్చాం ఇవి అరుదైనటువంటి అనుభవాలు కానీ ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను।